కేసీఆర్ కు వైద్య పరీక్షలపై వివరణ ఇచ్చారు ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు. సీఎం కేసీఆర్ కు 8 ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తామన్నారు. 2 రోజుల నుంచి వీక్ గా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం నార్మల్ పరీక్షలు చేశామన్నారు. కేసీఆర్ కు గుండెకు సంబంధించి యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ టెస్టులు చేశామన్నారు. యాంజియోగ్రామ్ లో నార్మల్ వచ్చిందన్నారు. ఎలాంటి బ్లాక్స్ లేవని చెప్పారు. రిపోర్టులను బట్టి తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్ కు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వైద్యులను సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు యశోద హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అస్వస్థత కారణంగా అంతకుముందు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయిందని సీఎంఓ ప్రకటించింది. రైట్, ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్ చెప్పండి, ప్రస్తుతం సీఎం కేసీఆర్ కి ఎలా ఉంది? అడ్మిట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? డిశ్చార్జ్ అవుతారా ఈ రోజు? రైట్ రాధిక, సీఎం కేసీఆర్ కు సంబంధించి కూడా యశోద హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. యాంజియోగ్రామింగ్ నార్మల్ గా రావడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేని చెప్పేసి కూడా ఎంబీ రావు చెప్పే నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కూడా ఇక్కడ అయితే సుమజ్ కూడా యశోద హాస్పిటల్లో 9th ఫ్లోర్ కూడా సిద్ధం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అదంతా కూడా కార్డియాలజీ విభాగానికి సంబంధించిన ఫ్లోర్. అక్కడ ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కనుక తలెత్తే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పటికే 9th ఫ్లోర్ సంబంధించి పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. దాన్ని పూర్తిగా చెకప్ చేశారు. 9th ఫ్లోర్కి వచ్చే వాళ్ళందరూ కూడా చెక్ చేస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏటా కూడా మనకు ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ హెల్త్ చెకప్ చేయించుకుంటారు. రెగ్యులర్గా మనకు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈసారి నియర్ బై ప్రగతి భవన్కు దగ్గరలో ఉన్న సమ్మజ్ కూడా యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే 2-3 రోజుల నుంచి సీఎం కేసీఆర్ వీక్గా ఉండడం, తద్వారా కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలని కూడా సీఎం కేసీఆర్ భావించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే రిస్క్ ఎందుకు అనుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సోమజ్గూడలోని యశోద హాస్పిటల్ రావడం జరిగింది. ఎంవీ రావుకు అంతకుముందుకే సమాచారం అందించారు. అయితే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్తారనుకున్న నేపథ్యంలో ఎంవీ రావే ఇక్కడికి మనకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి సోమజ్గూడ యశోద హాస్పిటల్లో వైద్యం చేసేందుకు సీఎం కేసీఆర్కు సంబంధించి ఏవైతే హార్ట్కు సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఇక్కడ పర్యవేక్షణ ఉన్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్తో పాటు ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వర రెడ్డి, అంతేకాకుండా ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, ఎంపీ కవిత, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అంతేకూడా మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరైతే ఈ సమాచారం అందుకున్నా వాళ్ళు కాస్త ఆందోళన చెందిన పరిస్థితులు కనిపిస్తున్నా, వాళ్ళందరూ కూడా ఇక్కడ సమాజ్ కూడా యశోద వైపు వచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నా చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులు అంటే మనం గత 2 రోజుల నుంచి కూడా ఎడమకాలు, ఎడమ చెయ్యి కాస్త లాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే దీంతో ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుని వీళ్ళు భావించారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు టెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అదే కూడా మనకు ఈసీజీ కావచ్చు యాంజియోగ్రాము తీసిన నేపథ్యం కనిపిస్తుంది. యాంజియోగ్రామ్ నార్మల్ రావడం జరిగింది. ఇంకేమన్నా హార్ట్కు సంబంధించి ఒకవేళ ఇబ్బందులు కనుక ఉన్నాయని చెప్పి వాళ్ళు క్షుణ్ణంగా మరిన్ని పరీక్షలు చేస్తున్నారు. ఎంఆర్ఐ కూడా చేసే ప్రయత్నం మాత్రం ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్వస్గా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, 2 రోజుల నుంచి కూడా చాలా వీక్గా ఉన్నాడని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా అదే గమనించారు. ఇదే విషయమే కూడా వాళ్ళు వైద్యులకు తెలిపిన నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏమీ జరగకపోతే కనుక ఖచ్చితంగా ఇవాళ యాదాద్రి పర్యటన ఉండే సీఎం కేసీఆర్ది. సో ఆరోగ్య బాగలేదు, కాస్త అస్వస్థత గురి కావడంతో యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యాదాద్రిలో అక్కడ ఎందుకంటే మనకు 21 నుంచి 28 వరకు దాని ఇనాగ్రేషన్ కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ కూడా పర్యవేక్షించాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెళ్లాల్సింది. సో ఆ టూర్ మాత్రం ఒక్కసారిగా వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ హాస్పిటల్ వద్ద వెంటనే మనకు మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు దగ్గరే ఉన్నారు. అయితే సీఎం కేసీఆర్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకా ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనే దానిపై కూడా డాక్టర్లతో సమాలోచన చేస్తున్న పరిస్థితులు ప్రధానం కనిపిస్తున్నాయి. పూర్తిగా 9th ఫ్లోర్ అనేది కార్డియాక్ విభాగం సంబంధించిన అది ఫ్లోర్, అక్కడ దానికి సంబంధించిన
అడ్మిట్ కావాల్సిన లేదా ట్రీట్మెంట్ సంబంధించి అక్కడే అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక 9th ఫ్లోర్లో పూర్తిగా దాన్ని వాళ్ళు పోలీసులు తమ స్వాధీనం తీసుకుంటే మనకు తెలుస్తుంది. దాన్ని పూర్తిగా వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఎవరు కూడా అక్కడ రాణి అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికైతే అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందా లేదని మనకు కలిసిపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాంజియోగ్రామ్ నార్మల్గా వచ్చింది, ఒకవేళ ఏమి ఇబ్బంది లేదు ఉండని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నప్పుడు కూడా ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ మనకు 9th ఫ్లోర్ సిద్ధం చేసిన పరిస్థితులు మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు చాలా వరకు గమనిస్తూ ఉంటాము, కోవిడ్ సమయంలో ఒకవేళ కోవిడ్ వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళిన తర్వాత చాలా వరకు హార్ట్ సమస్యలు వస్తున్నాయి, గుండె సమస్యలు వస్తున్నాయి. అది మనకు ఒమిక్రాన్ అనేసరి డేటా తర్వాత ఒక నెగిటివ్ వచ్చిన తర్వాత మనకు కోవిడ్ తర్వాత ఈ చాలా హెల్త్ ఇష్యూస్ మనకు వస్తున్నాయి. ఇటు లివర్ సమస్యలు కావచ్చు, గుండె సమస్య కావచ్చు, నరాల బలహీనతలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇందులో భాగంగానే చెకప్ చేయించుకోవడానికి సీఎం కేసీఆర్ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కోవిడ్ ఎఫెక్ట్ అయిన ఆ పరిస్థితుల్లో నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి మాసంలో సీఎం కేసీఆర్ చెకప్ చేయించుకుంటారు నేపథ్యంలో ప్రజలు కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇటు మొన్నటి వరకు వనపర్తి మీటింగ్లో మనకు సీఎం కేసీఆర్ పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ వర్క్ బిజీ, వర్క్ ఒత్తిడి, అంతేకాకుండా పార్టీ కార్యకలాపాల ఒత్తిడి వరిసి కూడా అంతా కూడా హెల్త్పై పడిందని చెప్పి కూడా మనకు ఒక అంచనాకు రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ 2 రోజుల నుంచి కూడా మనకు ఈ ఎడమకాలు ఎడమ చేయి గుస్తుంది. ఒకవేళ ఇది ఖచ్చితంగా ఇది హార్ట్ రిలేటెడ్ సమస్య ఉందని చెప్పేసి కూడా వీళ్ళు భావించారు. దానికి సంబంధించి అక్కడ అన్ని చెకప్స్ మనకు చేస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంవీ రావు అంతేకాకుండా మిగతా గుండె సంబంధించిన వైద్యుల వైద్య బృందం అంతా కూడా మనకు సుమజిగూడ యశోద హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ట్రీట్మెంట్ కూడా పూర్తయిన పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం చెప్తున్నారు. ఇప్పటికే మనకు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు మెల్లమెల్లగా ఈ విషయం తెలుసుకున్న అంతా కూడా సుమజిగూడ యశోద హాస్పిటల్కి రావడం జరుగుతుంది. పూర్తిగా పోలీసులు భారీ సంఖ్యలో ఇక్కడికి మోహరించారు. ఎందుకంటే చాలా వరకు వస్తే కనుక ఇక్కడ ఇతర పేషెంట్లకు కనుక ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, వచ్చిన వాడికి ఖచ్చితంగా తనిఖీ చేసి లోనికి పంపిస్తున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సో అన్నీ నార్మల్గా ఉంటే కనుక మరో హాఫ్ అన్ అవర్లో మనకు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక హెల్త్ బులెటిన్ కూడా యశోద హాస్పిటల్ వాళ్ళు విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీఎం కేసీఆర్ చెకప్ చేయించుకున్నాడు. సీఎం కేసీఆర్ వెంబడి గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అంతేకాకుండా సీఎం కేసీఆర్ సత్యమణి శోభ, అదే మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ వీళ్ళందరూ రావడం జరిగింది. సో ఈరోజు కూడా అదేవిధంగా అందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా దగ్గర ఉండి మిగతా ట్రీట్మెంట్ సంబంధించి కూడా అక్కడ డాక్టర్స్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్న పరిస్థితులు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా వరకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి, అంతేకాకుండా మరోవైపు ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి డాక్టర్స్ రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి కూడా మరిన్ని టెస్టులు చేస్తున్నారు. సో అంతేకాకుండా ఫుల్ హెల్త్ చెకప్స్ చేసిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ను డిశ్చార్జ్ చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అడ్మిట్ చేసుకోవాలని అవసరం వస్తే కనుక మరిన్ని టెస్టులు చేసే అవకాశాలు మనకు కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇవాళ 9th ఫ్లోర్ను పూర్తిగా వాళ్ళు తమ ఆధీనం తీసుకున్న తర్వాత మరిన్ని టెస్ట్ చేస్తారు. ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే కనుక ఇవాళ ఒకరోజు అడ్మిట్ చేసుకునే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత వీళ్ళు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు మనకు కష్టం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా మరిన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ డిశ్చార్జ్ చేస్తారా లేదంటే ఇవాళ అడ్మిట్ చేసుకుని రేపు డిశ్చార్జ్ చేస్తారనేది కూడా వేచి చూడాలి రాధిక. రైట్, థ్యాంక్ యూ నరేందర్.